Namaste, welcome to ONETV Spain News. Nandyala Zilla Alagadu MLA Gangula Prasanthareddy Janmadina Vedukalo Abhimanulu Karyakartalu Ghanamga Nirvahinchaaru. Municipal Vice Chairman Ivarasul Parisramikavetta Gafur Adhvaryamlo Cake and Cut Chesi Samaralu Jarupukunnaru. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కడప జిల్లా బద్వేల్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 26 ఎర్రచంద్రం దొంగలను ఒక విట్రో కారు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోపురం మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచంద్రం దొంగలను నరికి తరలిస్తున్న ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు వివరించారు. జిల్లాలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టులోకి కడెం ప్రాజెక్టు నీటితో పాటు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా వరద నీరు 148 మీటర్ల గాను 146 మీటర్లకు చేరుకుంది. 3, 4, 5 తరగతుల విలీనంపై తల్లిదండ్రులు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. అవసరం లేకున్నా బడులను విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమల్మడుగుపట్నంలో విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు పరిధిలోని సనపవాలియన్పేట నందగిరిపేట టీమన్నయ్యపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సనపలవానిపేటకు చెందిన సనపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలకు దూరం చేయొద్దు అంటూ చింతాడు సచివాలయం ఎదుట నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఓ పేద ముస్లిం జీవనోపాధికి తోడుబడని జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అందరూ చూశారు. అనంతరం జనసేన పార్టీ నిర్వహించబోయే గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. 70 మంది మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించడంతో చెత్త సేకరణ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అసలే వర్షాకాలం మరోవైపు జోరు మనలతో అంతంత మాత్రంగా ఉండే పారిశుద్ధ్యం సమీకారణంగా మరింత అధ్వానంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని జిల్లా అధ్యకుడు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధనిక రాష్ట్రంగా చెప్పుకునే రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 8 సంవత్సరాల కాలంలో అప్పుల రాష్ట్రంగా చేశారన్నారు. వర్షాలు వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయడం లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడిగా రంగగౌడ్ ప్రశ్నించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పతికొండలోని బియ్యం గోదాం దగ్గర బీజేపీ మండల అధ్యకులు కొత్తపల్లి శంకరయ్య ఆచార్య అధ్యక్షతన నిరసన ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపల్లి మండలంలోని గురిసేపల్లి గ్రామంలో అంబేద్కర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. చినుకు పడితే చాలు బురదమయంగా తయారవుతుంది. దీంతో రహదారిపై వాహనాలు వెళ్లడానికి చోదకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర వరద ఉధృతి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. తుంగభద్ర వరద ఉధృతికి పాములు కొండ సిల్వలు కొట్టుకొచ్చాయి. భక్తులు పాములు చూసి పరుగులు తీశారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మా సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాల భర్తీకి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు కోటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్యోగాల సాధనకై పోరాట గుణపత్రికను ఆవిష్కరించారు.